మీరు సినిమా చూసారు కదా? యా ఒకసారి చూసి ఎలా ఉంది, ఏమనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇన్ఫాక్ట్ ఇందాక కూడా మాట్లాడుతున్నాను అని చెప్పి ఈవెంట్ కి వచ్చారు మేము, అది కాదు కదా, మీరు ఆనెస్ట్ గా చెప్తారు కదా. అసలు నేను ఈవెంట్ కన్ఫర్మ్ అవ్వక ముందు నేను సినిమా చూసాను. చూసారు? యా. వాట్ డిడ్ యు ఫీల్? ఐ రియల్లీ లవ్ ఇట్. యాక్చువల్లీ చాలా న్యూ జోన్ అనిపించింది, ఎస్పెషల్లీ లాక్స్ రివీల్ అయ్యే విధానం చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి అంటే దీంట్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మెసేజ్ తో పాటు, అండ్ నిజంగా తను చెప్పినట్టు ఎటువైపు వెళ్ళాలి, ఏది చెప్పాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు, అండ్ అది నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో దిస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు అడిగానంటే, నాకు 80% ఆఫ్ ద పీపుల్ నేను మాట్లాడుతున్న వాళ్ళందరూ నాకు మీరు చెప్పిందే చెప్తున్నారు. అంటే ఈ పాయింట్స్ ఈ స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఎంత హై మీరు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారో అంతే హై నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా గురించి ఎస్పెషలీ వాళ్ళు మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ టు మై డార్లింగ్ మై బడీ ఈశ్వర్ కార్తిక్, ఎందుకంటే ఈ సినిమా ద్వారా నాకు నన్ను రాటు తేల్చేశాడు మనిషిగా. నేను మనిషిగా ఏ టు బి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను ఎవ్రీ విచ్ వే. అంటే అది నాకు ముందు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది, మాట్లాడేటప్పుడు స్టేజ్ పైకి వచ్చి కొంచెం ధైర్యంగా మాట్లాడడానికి కొంచెం తక్కువ ఉండేది, లేదా అంటే కెమెరా ముందు చెతకొట్టేస్తాను, అది అంటే చెతకొట్టేస్తానని నేను అనుకుంటున్నాను. కొట్టే అక్కడ నాకేం భయం లేదు, కానీ ఇలా మాట్లాడేటప్పుడు లేకపోతే ఎక్కడ దొరక ఇన్సెక్యూరిటీ ఉండేది. బడీ వాట్ యూ థింక్, మనం కొడుతున్నామారా, ఏంటి సినిమా కొంచెం ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆగింది, ముందరికి వెళ్తుంది, కొన్నిసార్లు ఏదో మాకు ఇష్యూస్ వచ్చాయి. ప్రతిసారి రాత్రి 2 గంటలకి 3 గంటలకి నేను మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు తను నాకు నా బర్త్డేకి ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో ఏంటంటే అందులో రాసిపెట్టి ఉంటుంది అన్నమాట, అందులో వీడియో సారాంశం ఏంటంటే, ట్రస్ట్ ద ప్రాసెస్, గాడ్స్ ప్లాన్, గాడ్ నీకు ఓన్లీ విజన్ ఒకటే చెప్తాడు, అంటే నీకు ఈ సినిమా హిట్ అవ్వాలి అని మాత్రం నీకు బుర్రలో వచ్చేలా చెప్తాడు తప్ప, హిట్ అవ్వడానికి నువ్వు పడే తాపత్రయం, నువ్వు పడే లోటుపాటు, లేకపోతే నీకు పడే బాధలు ఇవన్నీ గాడ్ చెప్పడు. ఎందుకంటే ఒకరు చెప్తే నువ్వు ఆ సినిమా చెయ్యు. వదిలే బాబు నాకెందుకు ఇది, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను, ఏసీ కింద లేకపోతే ఐటీ ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటావు అని చెప్పి దాని సారాంశం. నిజంగా తన ఆ వీడియో నాకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతీదీ ఒక గ్రేటర్ గుడ్ కోసమే, ఒక గ్రేటర్ పని కోసమే. అంటే ఈరోజు ఈ సినిమా అన్నయ్య చెప్పినట్టు బొమ్మ సూపర్ హిట్ అవ్వడం కోసమే అని మేము నమ్మాం. ఈరోజు నిజంగా అది ఆ బొమ్మ సూపర్ హిట్ అయ్యింది. అండ్ ఇంకో విషయం, సో నేను రాటు తేల్చాడు అన్నానే, అది ఎందుకో కూడా చెప్తాను. నిజంగా నేనైతే ముందు ఇలా ఉండేవాడిని కాదు అన్న, మీ అందరికీ తెలుసు, మీరు అందరూ చూసే ఉంటారు, ఎక్కడో కొంచెం నమస్తే అండి ఇలా వాటెవర్ నాకు బెరుకు ఉండేది. చాలా ఎక్కువ నేను ఓపెన్ అయ్యేవాడిని కాదు. నిన్న నేను కాలేజ్ ఈవెంట్కి వెళ్ళా, 15,000 మంది క్రౌడ్ ఉన్నారు. అసలు నాకు సంషేర్ ఏ అడ్డు తిరుగుతున్నాను, కొంచెం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది అది. తర్వాత ముందు అరే మనకి ఎలా వస్తుంది, లేకపోతే రివ్యూస్ ఎలా ఉంటాయి, మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే బికాస్ ఎవ్రీథింగ్ యాడ్స్ టు ఎ ఫిల్మ్ కదా అనే టెన్షన్ ఉండేది. ఈ రోజున దానికి అతీతంగా సినిమా హిట్ అయింది. అంటే అన్ని విధాల నాకు జీబ్రా ఈరోజు ఇక్కడ నించోవడానికి, నా బాడీ లాంగ్వేజ్ మార్చడానికి, లేకపోతే నాకు హిట్ ఇవ్వడానికి, అంటే అన్నిటికీ అతీతంగా నేను ఒక కోట్ నమ్మాను. ఆ కోట్ ఈరోజు నిజమైంది. ఆ కోట్ ఏంటంటే, విన్ ద క్రౌడ్ యూ విల్ విన్ యువర్ ఫ్రీడమ్. ఐ వన్ ద క్రౌడ్. నేను అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను నిన్న మొత్తం స్టార్టింగ్ 20 తారీఖున ప్రీమియర్ వేసాం, 20 తారీఖు ప్రీమియర్ ఒక ప్రీమియర్ వేసాం, అది ఊరికే జస్ట్ తెలుసుకుందాం వైబ్ ఏంటి అని చెప్పి. తర్వాత 21వ తారీఖు 9 ప్రీమియర్లు వేసాం, 22, 23, 24 ఈరోజు. ప్రతిసారి ఇప్పటికి నేను ఒక 25 షోలకు వెళ్ళాను, 25 షోలు రన్నింగ్ షోస్కి వెళ్ళాను. 25 డిఫరెంట్ షోస్లోని ఎక్కడైతే నెంబర్ 1 షోలో ఎక్కడైతే నవ్వుతున్నారో, ఎక్కడైతే హూప్ చేస్తున్నారో, ఎక్కడైతే అరుస్తున్నారో, నిన్న మల్లికార్జున 800 థియేటర్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది, అక్కడ సేమ్ రియాక్షన్, ఇంకా ఎక్కువ ఎరప్ట్ అవుతున్నారు. నేను నిజంగా నాకు ఈ సినిమా ద్వారా మీరు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, అన్నిటికి అతీతంగా సినిమా ఆడుతుంది, అన్నిటికి అతీతంగా సినిమా ఆడుతుంది అన్నదానికి నాకు మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏం లేదు బేసికలీ, ఇప్పుడు అంటే ఎవరిని నేను ఉద్దేశించో లేకపోతే దేనికే కాదు, అంటే 80% మనం మామూలుగా మేము జనాల కోసమే, మనం అందరం అంటే మేమందరం సినిమా జనాల కోసమే చేస్తాం. లేకపోతే ఇప్పుడు అంటే ఏం లేదు బేసికలీ,
90% మా సినిమాకి పాజిటివ్ వచ్చింది. ఇంకా 95 కూడా తీసేస్తా, 90 తీసేస్తా, 80% పాజిటివ్ వచ్చింది. ఓ 20% నెగిటివ్ ఉంది. అయితే ఈ 20% నెగిటివ్ చాలా నెగిటివ్ ఉంది, అంటే 80% చాలా పాజిటివ్ ఉంది. నాకేమైందంటే, అరే మేము సినిమాలు జనాల కోసమే చేస్తున్నాం, మీరు వాటెవర్ రివ్యూస్ అవన్నీ జనాల కోసమే ఇస్తున్నారు, బట్ మా దాంట్లో మాకు అర్థమైంది మేము 80% జనాలకు దగ్గరగా ఉన్నాం, మీరు 20% ఉన్నారు దగ్గరగా, 80% మీ రివ్యూతో ఏకీభవించట్లేదు. అది ఏదైనా కావచ్చు, అంటే నేను మామూలుగా ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ బికాస్ ఐవ్ సీన్ ఇట్. ఇది నేను నా ముందు సినిమాలకి చాలా నేను చూశాను, అరే మన సినిమా బాగాలేదురా భయ్, లేదురా వాళ్ళు చెప్పింది కరెక్టే. నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను దాన్ని కౌంటర్ చేయలేదు, ఎందుకంటే యా దట్స్ రైట్, వాళ్ళు చెప్పింది రైటే అని అనుకున్నాను. ఈ విషయంకి వచ్చేటప్పటికి లైవ్ చూస్తున్నది వేరుంది, జనాల్లో ఉన్న స్పందన వేరుంది, ఇక్కడ వేరేగా ఉంది. అంత ఆస్మాన్ ఫరక్ నాకు అర్థం కాల. అరే ఇప్పుడు వీళ్ళకి నచ్చకూడదు కదా, వీళ్ళకి నచ్చ ఎక్కడో మధ్యలో 50% ఉండాలి కదా, అటు ఇటు మరి 80-20 డిఫరెన్స్ ఉంది ఏంటి అన్నది కొంచెం బాధ అనిపించింది. అది ఎందుకు అలా జరిగింది అంటే, మేబీ 80%కి నచ్చి అంటే మిగతా ఏదైనా జనరేషన్ గ్యాపా, లేకపోతే కొంతమంది నచ్చలేదంటే ఏమైనా, అది ఏమో ఐ డోంట్ నో, అది నాకు నిజంగా అర్థం కాలేదు. బట్ అంటే చాలామంది ఇది నేను చెప్పిన దానికి కొంతమంది అనొచ్చు, అంటే మాది జస్ట్ అన్ ఒపీనియన్ మాత్రమే అని, బట్ కాదండి, ఒపీనియన్ మాత్రమే కాదని నా ఫీలింగ్ అన్న. ఎందుకంటే బేసికలీ మీ సంస్థకో లేకపోతే మీరు రాసే దానికో లేకపోతే చాలా క్రెడిబిలిటీ ఉంటుంది, అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, అది అది ఇండివిజువల్ క్రెడిబిలిటీ కాదు, అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఎన్నో వాళ్ళుగా నమ్మిన క్రెడిబిలిటీ మీద వచ్చే ఇది. సో అది ఒపీనియన్ కాదు, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ హోల్. ఆ క్రెడిబిలిటీ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఒపీనియన్ ఇస్ ఇండివిజువల్ బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్, కాబట్టి క్రెడిబిలిటీ ఇస్ బిగ్గర్. సో ఎందుకో నాకు అది, అఫ్ కోర్స్ నేను ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు 80% పాజిటివ్ ఉంటే ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి, బట్ ఆ ఇన్స్టిట్యూషన్కి చూసి ఆ 80% అంటే మాకు కొంత వాక్, తను అన్నట్టు అఫ్ కోర్స్ తను చెన్నైలో ఉన్నాడు నాతో పాటు రాలా, వాకిన్స్ 10 రూపాయలు గురు, నువ్వు వాకిన్స్ ఉంటాయండి మొత్తం, మేము నిన్నంతా అదే పనులు ఉన్నాం. సో ఇట్స్ ట్రెమెండస్ రెస్పాన్స్. అండ్ ఇంకా నేను అంటే నేను నిజంగా ఇందాక అన్నట్టు ఐ వాన్ ద క్రౌడ్, ఐ వాన్ మై ఫ్రీడమ్. 10 ఏళ్ళుగా కింద మీద పడుతున్నాను, ముందు అంటే లాస్ట్ ఎప్పుడో నాకు ఆ బ్లఫ్ మాస్టర్ డేసే గుర్తొస్తాయి, ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ ఫ్రమ్ డే 1 ఆడుతుంది అనుకుని కరెక్ట్గా డే రోజు నాకు అది దెబ్బేస్తుంది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది, మళ్ళీ ఇప్పుడు వచ్చా. నాకు మళ్ళీ కొంతమంది ఎవరైతే ఆ అన్నవాళ్ళే ఇది ఓటీటీలో చితగాడేస్తుంది, ఓటీటీలో చితగాడితే అది ఎందుకు ఎవరికి ఇది పూజకు పనికిరాని పూలు అయిపోద్ది. సో ఓటీటీలో ఆడతాయన్న అవన్నీ, అవన్నీ జరిగే పనులే, కానీ ఎందుకు ఓటీటీలో అంటే ఏంటి ఆ డిఫరెన్స్, ఏంటి ఆ డిఫరెన్సియేషన్ ఎలా వస్తుంది అని నాకు తెలియట్లే. ఇప్పుడు బ్యాంక్, వీడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, వీడు ఒక ఇంటి దొంగ, ఇందులో వాడు చేసే దోపిడీ లేకపోతే అఫ్ కోర్స్ సారీ నువ్వు చెప్పొద్దన్నావు కానీ, బట్ వాడు చిన్న హీస్ చేస్తాడు, అది వాడు ఇంటి దొంగ. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు. ఇప్పుడు మీ ఇంట్లో పని మంచి ఉందన్న, మీ డబ్బులు ఎక్కడ పడుతుంది ఆవిడ తెలుస్తుంది, తీసేస్తే ఎవరికి ఎలా తెలుస్తుంది, బయట నుంచి వచ్చేవాడు కష్టం. కానీ అందులో మా సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, అరే బడి ఇంత చెప్తున్నావు మనం చేయగలమా అంటే, రే నువ్వు మర్చిపోతున్నావు మనం బ్యాంకర్స్, వీఆర్ ఇన్సైడర్స్, నువ్వు ఎందుకు అంత కష్టం అనుకో. హీ నోస్ ఇన్ అండ్ అవుట్, ఆడికి ప్రతిదీ తెలుసు, అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో అని అనిపించింది. అంటే ఇవన్నీ ఎందుకు అంటే మేబీ ఇంకొకసారి అంటే 80% నచ్చింది కదా, ఈ 20% కూడా ఇంకొకసారి చూడమంటాను సినిమాని. ఎందుకో ఎక్కడో మీరు చిన్న కొంచెం ల్యాప్స్ అవ్వడం లేకపోతే కొద్ది మిస్ అవ్వడం, బికాస్ ప్రతి పాయింట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు పే ఆఫ్స్ ఉంటానే ఉంటాయి. ఎందుకు ఇది పెట్టాడు అన్నదాన్ని సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఉంటుంది, అది ఏమాత్రం మిస్ అవునా ఈ పే ఆఫ్ మనకు అర్థం కాదు. See, I'm not denying, you might have watched it with right intention only, but ekkado maybe na lopala okadu undipoyindi ee difference cover chesukunte naaku baaguntademo mari. Ante ippudu kontha mandi youtuber reviewers untaru, vaallu kuda eku padestuntaru cinemalni, vaallu oka very positive reviews unnai, itu vepu oka idu undi ento ee vyathyasam naaku ardham gaala, andukane nenu intala maatladutunnanu. Generally you know nenu I usually don't voice out my opinion, but ee film ki aithe naaku anipinchindandi. బట్ అగైన్ ఇదంతా ఇంకొక నా కాన్ఫిడెన్స్ మనోడు ఇచ్చిన ఇందాకన్నా నేను నన్ను రాటు తెలిచాడని. దీనికి అతీతంగా నాకు హౌస్ఫుల్స్ అవుతున్నాయి అన్న, దీనికి అతీతంగా నాకు సినిమా ఆడుతుంది, అది నాకు చాలా పాజిటివ్ అనిపించింది. అంటే ఎక్కడో అరే ఆ బెరుకు ఆ భయం అన్నది నాకు ఈ సినిమా తీసింది.
అండ్ ఎస్ ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. నేను ఇంకా మేబీ ఎందుకు నచ్చలేదని నేను పర్సనల్గా కూడా మీతో మాట్లాడతాను, కానీ బట్ ఎక్కడో ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటే నా సినిమా ఇంకా బాగా వెళ్తుంది, అండ్ చాలా బాగా వెళ్తుంది, అండ్ ఇంకా దానికి మించి ఆడుతుంది అన్న విషయం నేను నమ్ముతున్నాను. ఈశ్వర్ కార్తిక్ చెప్పింది నిజంగా, ఇందాక 5 ఏళ్ళు తను కింద మీద పడి తెలుగు నేర్చుకొని తెలుగులో సినిమా చేయాలని, నేను ఎవరినో అతను మేబీ నేనేదో ఇక్కడ స్టార్ అనుకుని ఉంటాడు, ఆయన తెలియదు కుర్రోడికి, అక్కడి నుంచి వచ్చాడు, ఈ అమ్మాయి ఇడితో చేస్తే అయిపోద్దని ఓ మాడి కష్టాలు తెలియవు. థ్యాంక్ యూ బడీ, థ్యాంక్ యూ సో మచ్, బికాస్ స్క్రిప్ట్స్ లైక్ దీస్ ఆర్ అంటే యూజువలీ నా వరకు రావు. అది పాపం తాను ఏదో అక్కడి నుంచి ఈడోడు బాగానే కింద మీద పడి చేస్తున్నాడని నా దగ్గరకు వచ్చాడు, అది నేను పట్టుకున్నాను. ఆ పట్టుకున్న రోజు నుంచి పాపం ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి మనోడికి, ఈ రోజు వరకు కూడా అంటే ఒక నమ్మొచ్చాడు లేదు చెప్తున్నా నమ్మొచ్చాడు ఈడేదో తనన్న అంటే థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దాట్ బట్ దే లవ్ మీ సో మచ్ అంటే దే లవ్ మీ హియర్ వెరీ మచ్ అండ్ ఇక్కడే గెలుస్తాను ఈశ్వర్, గెలిచేసాం ఆల్రెడీ మనం, ఇక్కడే గెలుస్తాం నో డౌట్ అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి అండ్ ఇంకొక దాంట్లో కూడా తెలుగు డైరెక్టర్ అయి ఉంటే ఇంకా బాగా చేసేవాడు అని ఏదో ఒకటి చదివాను, అది కూడా కొద్ది బాధ అనిపించింది. ఎందుకంటే సి నో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీవన్, అరే పాపం తెలుగు నేర్చుకుని కింద మీద పడి అంత దూరం వచ్చి ఈజీగా చెన్నై టు హైదరాబాద్ 500 సార్లు తిరుగుంటాడు నాకు తెలిసే, 500 ఫ్లైట్లు తిరుగుంటాడు ఇతను. ఎందుకు ఆ కర్మ అంటే ఎందుకంత తపన, ఎందుకంత ఎఫర్ట్ అంత పెట్టి 500 ఫ్లైట్లు వేసుకుని తక్కువ, సారీ టు సే, నిన్న నైట్ 11 o'clock ఫ్లైట్కి వెళ్ళాడు, ప్రెస్ మీట్ పెట్టమంటే మార్నింగ్ 4 గంటలు ఫ్లైట్ తీసుకుని వచ్చాడు. అసలు ఇదే జరిగింది ఇప్పుడు, అంటే అతను నిజంగా మనోడి దగ్గర డబ్బులు కూడా లేవు అన్న, ఎన్నుకునే వచ్చన్నా 500 ఫ్లైట్లు డబ్బు పెట్టే ఒక 1-2 BHK వస్తుంది ఇక్కడ హైదరాబాద్ లో, అంత చేశాడు. అది కొంచెం అరే ఈ తనకి తెలుసు సెన్సిబిలిటీస్. ఇప్పుడు తమిళ్లో కన్నడలో సినిమా ఇరగాడుతుంది, తమిళ్లో వాళ్ళు వేసిన తక్కువ షోస్ అయినా 80% ఫుల్స్ అవుతున్నాయి, మన నాన్ లోకల్ లాంగ్వేజ్, అది డబ్బింగ్ చేసాం అద్భుతంగా ఆడుతుంది, కన్నడలో అద్భుతంగా ఆడుతుంది, ఇక్కడ అద్భుతంగా ఆడుతుంది. తను యూనివర్సల్ కంటెంట్ ఇచ్చాడు, ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు డైరెక్టర్ ఆర్ నాట్ అబౌట్ ఏదో ఒక పర్టికులర్ తెలుగు డైరెక్టర్ అయితే ఇంకా బాగా చేసి ఉండడు, ఐ థింక్ దట్స్ రాంగ్. హీఈస్ డెఫినెట్లీ అన్ ఇండియన్ డైరెక్టర్ మనోడు. నేను తనకి ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు నేను చెప్పేది, బట్ నేను డే నా షూటింగ్ అయిపోయిన రోజు నేను ఈశ్వర్కి చెప్పిన మాట ఏంటంటే, ఈశ్వర్ యూ విల్ డూ అ ఫిల్మ్ విత్ రజనీకాంత్ సార్ ఆర్ షారుఖ్ ఖాన్ సార్ ఫర్ ష్యూర్, యూ హ్యావ్ ద కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ, ఆర్ రైటింగ్ అంత గొప్ప రైటింగ్, ఓకే మేబీ ఇది ఇమీడియట్ గా నెక్స్ట్ సినిమా షారుఖ్ ఖాన్ గారితోనో రజనీకాంత్ గారితో ఆయన చేస్తారు లేకపోతే ఆ చిరంజీవి గారితోనో చేస్తారని నేను అన్న, కానీ బట్ ట్రస్ట్ మీ 5th film or 6th film ఈశ్వర్ విల్ డూ అ ఫిల్మ్ విత్ అన్నయ్య ఆర్ షారుఖ్ ఖాన్ గారు ఆర్ రజనీకాంత్ గారు, ఇది కన్ఫర్మ్. అంత గొప్ప దర్శకుడు అండ్ బాలా అండ్ దినేష్ మా రెడ్డన్న ఎస్ఎన్ రెడ్డి గారు ఈ సినిమా నమ్మి ఇంత డబ్బు పెట్టి ఇంతవరకు వచ్చారు, ఆడియన్స్ మనం తప్పు చేయరు, 100% విల్ విన్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది Q&A లా నేను అనుకోను, లెట్స్ డూ అ మీడియా ఇంట్రాక్షన్, మీకు అనిపించింది అడగండి నేను అనిపి వాట్ ఎవర్ ఇంట్రాక్షన్ లాగా చేసుకుందాం, అంటే ఐ డోంట్ వాంట్ కాల్ ఇట్ Q&A లా కాకుండా. ఓకే థ్యాంక్ యూ.